అన్నం తెచ్చేనే ఆ పాకలో పెట్టమ్మా వస్తున్నాం పద అమ్మా జానకి నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తా గానీ ఇంట్లో సరుకులు పట్టుకెళ్ళు ఇంతసేపైంది ఇంకా రాలేదేంటి వీడు ఏమ్మా వంట అయిందా నిన్నేనే వంట అయిందా ఉండవే తమ్ముడు టైలర్ కొట్టుకెళ్ళి ఇంకా రాలేదు వంట అయిందా వంట అయిందా అంట తమ్ముడు వంటి మీద సొక్కా చూస్తే గానీ దీనికి నిద్ర పట్టదు అంతా నీ పాలకే నీ పాలకి రాలేదు ఏమిట్రా ఇంతసేపు నేనెంత కంగారు పడ్డానో తెలుసా లోపల పద సరిగ్గా కుట్టాడో లేదో ఒకసారి వేసి చూద్దాం నీ జాకెట్ చెరుగు అందరూ చూస్తున్నారక్క అందుకే నా చొక్కాకు బదులు నీకు జాకెట్ కుట్టించుకొచ్చానక్క ఈరోజే కోర్టులో తీర్పు అమ్మవారికి మొక్కుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో వచ్చాను జయమస్తు జయమస్తు దిగ్విజయమస్తు శుభమస్తు సిరులెన్నో మా ఇంట కురవాలి విజయాలు మా వెంట నడవాలి తల్లి ఏంటి పంతులు గారు నువ్వు అనేది అవునమ్మా నిన్న గుళ్ళో పక్కూరు జమీందారు రాఘవరావు గారు మీ అమ్మాయిని చూసిన వేళ విశేషం ఏమిటో గాని ఎన్నో ఏళ్లగా కోర్టులో పరిష్కారంగానే వచ్చింది కదా తీర్పు ఆయన పక్షాన వచ్చిందట ఇకంతే ఇన్నేళ్లుగా పెళ్లి దొట్టున వారు కాస్త చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని గట్టి నిర్ణయం తీసుకున్నారు ఆ శుభవార్త చెప్పమనే నన్ను మీ దగ్గరికి పంపించారు అమ్మా ఇదిగో పెళ్లి కూతురు కూడా మాటల్లోనే వచ్చేసింది అమ్మా జానకి నీకు మహారాజు లాంటి మొగుడు రాబోతున్నాడమ్మా ఏమిటే ఇదంతా నీ చాదష్టం కాకపోతే పిల్లనంత పెద్ద ఇంటికి పంపిస్తూ ఎంత పెద్ద ఇంటికి పంపిస్తున్నా ఆడపిల్లని ఒట్టి చేత్తో అత్తారింటికి పంపటానికి కన్న కడుపు ఒప్పుకోవటం లేదయ్యా అందుకే ఇట్ట తాపత్రయ పడుతున్నా సర్లే సర్లే కానీ త్వరగా కానీ అవతల వర్జం వస్తుంది నీ కన్నుటికి తొందర నువ్వు వెళ్ళి బయట పనులు చూసుకో ఏమండి ఏమిటి జానకి మీ తాతకు మా అమ్మ నాన్నకి సారగా ఈ ఊరే రాసివ్వాలనుంది కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది వాటన్నిటికంటే విలువైనది నాకిష్టమైనది ఒకటి ఉంది మీరు ఒప్పుకుంటే నాతో తెచ్చుకుంటాను నీకు అంత ఇష్టమైంది నేనెందుకు కాదంటాను అలాగే తెచ్చుకో నాకు ఇష్టమైందని చెప్పానే వీడే నా తమ్ముడు వీడా రాజు ఈరోజు నుంచి ఆయన నాకే కాదు నీకు కూడా దేవుడే ఆయన ఏం చెప్పినా సరే అనాలి ఏరా మాతో వస్తావా ఓ బావా చెప్తే సరే Thank you.
లోపలికి రామ్మా. ఇంతకీ నువ్వెక్కడరా? ఇదిగో ఇక్కడ. ఏమిట్రా అడవడి చేసేస్తున్నావు? చెప్తా, ముందు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకురా? అబ్బా, మూసుకోమనదా? అదిగో బావా. ఇప్పుడు తెరవండి కళ్ళు. ఏమిట్రా ఇది? కొత్త బండి బావా, మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను. వీడి పేరు భీముడు. రే భీముడు, అక్కా బావకు నమస్కారం చెయ్యి. అక్క, అక్కడ గుళ్ళో అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. మీరెళ్ళి తొలి పూజ చేస్తే గానీ ఉత్సవాలు మొదలవ్వవు. మొదటి బయలుదేరండి. కానివ్వండి, ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుండేది కదండి. ఇంకెన్నాళ్ళు? రేపు పరిశ్రమగానే వచ్చేస్తుందిగా. అబ్బబ్బబ్బా, ఎక్కడ ఎంతసేపు ఉండరా? కొత్త పొలపాటు ఆ తొందర అలా ఉంటుంది. లేకు, జాగ్రత్తగా పోనీరా. సర్లే. తప్పండి తప్పండి తప్పండి, తప్పుకోండి. మా అక్క బావ వస్తున్నారు, రండి బావా. రాక. నమస్తే. ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానండి. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. ఏ రావయ్య, పసుపు మంచి రేటు వచ్చింది అటుగా. అవునండి. సంతోషం. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం రాఘవరావు గారు. ఏం చెప్తున్నారు? మీ అబ్బాయిని కాలేజీలో చేర్పించారా? మీదయ్యా? నాదే ఉందయ్యా. నమస్కారం. నమస్తే. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం అమ్మా. జానకి పూజ కా. రాజు రాజు, ఏంటి బావా? గీత వస్తుందిరా? ఏమిటి అలా ఉండిపోయావు? గీత వస్తుంది బావా. దానికని తర్వాలే. అయ్యో అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఈ విషయం పదివరకైనా చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది. ఈ దయతగ్గిన తర్వాత టైం అవుతుంది. ముందు బండి తీసుకెళ్ళాలి. త్వరగా పద పద. బావా చెప్తే సరే. జానకి జానకి జానకి. ఏమిటండి? మీ ముద్దులు కూతురు గీత వస్తుంది. గీత దానికి తర్వాలా? లక్ష్మమ్మ, కెంకయ్య, గీత వస్తుంది. మానకుండా వచ్చింది. దిగండి బాబు, దిగండి. మా అక్క కూతురు ఎక్కడ? మా అక్క కూతురు ఎక్కడయ్యా? ఎవరయ్యా మీ అక్క కూతురు? మా అక్క కూతురు తెలీదా? నీకెవరయ్యా ఉద్యోగం ఇచ్చింది? ఏమిటి అవతారం? లక్షణంగా లంగా ఉండి వేసుకోకుండా. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ మావయ్య. ఏం ఫ్యాషన్? నా బొంత ఫ్యాషన్.
రాఘవరావు గారి కూతురు ఇలాగనే రావడం సరే సర్లే అక్క బావ నీకోసం ఎదురు చూస్తున్నారు పద. నా మంచి మావయ్య మామిడి పండులాగా మిసిమిసలాడిపోతున్నావు. ఇంకా నయం కొరుకు తింటాను లేదు. హాయ్, నువ్వు పిలవగానే వచ్చేసిందే. బావ చెప్తే నేను సరే, నేను చెప్తే భీముడు సరే. సరే సర్లే ఎక్కు. మావయ్యా ఏంటి ఎక్కించవా? ఎక్కించేది ఎక్కు. ఎక్కించాలట ఎక్కించాలి. అక్క బావా చేతొచ్చింది. ఎంతసేపు అక్క తొందరగా వస్తున్నాను రా. అమ్మా పరీక్షలు బాగా రాశావమ్మా. ఓ బ్రహ్మాండంగా రాశాను. నువ్వు కాదురా. బాగా రాశానన్నా, ఫస్ట్ క్లాస్ వస్తుంది. మంచిది, ఇదిగో లోపల రామా. ఆగాగు ఒక్క నిమిషం, ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, నా దిష్టి, భీముడు దిష్టి. ఉమ్ము, నా మొహం మీద కాదు ఇక్కడ. వెనక్కి చూడకుండా తిన్నగా లోపలికి వెళ్ళు. ఏమిట్రా ఇదంతా? నీకు తెలియదు బావా, ఊళ్ళో ఎంతమంది కళ్ళు పడ్డాయో. అక్క లోపలికి తీసుకెళ్ళు. రామా